ఎద్దు మంత్రప్రాయి, చాలా శక్తివంతమైంది. నువ్వు చెప్పింది నిజమే జూలీ. జూలీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేతికేమైంది? ఇది మన అంకుల్ మ్యాజిక్ అయి ఉండాలి. బంగారు నిధి అంతా మనకే, తీసుకోండి. ఈరోజు నువ్వో నేను తేలిపోవాలంతే. ఎద్దు మంత్రపురాయి నీ దగ్గర ఉండుండొచ్చు, కానీ నా ముందు నువ్వు ఒక ఎలికి పిల్లవి. ఏషియాలో ఉన్న వాళ్ళందరూ నిన్నే నమ్ముకొని ఉన్నారు. ఇకిప్పుడు నా వంతు. ఈ లోకాన్ని నేను పరిపాలించడం చూసి ఆనందించే అదృష్టం నీకు లేదు. నిన్నిప్పుడు నేను స్వర్గానికే పంపిస్తాను. మన అదృష్టం ఏంటో చూద్దాం. కుక్క మంత్రపురాయి, నాకు ఎలుక. దీని ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారు? మంత్రాలని మంత్రాలతోనే జయించాలి. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీ మీద పగ సాధించడానికి నేను మళ్ళీ వస్తాను. నువ్వు చివరి వరకు ఇలా విగ్రహంలా ఉండాల్సిందే. ఇక పైన నువ్వు ప్రాణాలతో ఈ భూమి మీదే ఉండలేవు. దాని గురించి దిగులు పడకు. హ్యాపీ న్యూ ఇయర్ జూలై. హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్. నిన్నెవర్రా తెలివి తక్కువగా ఈ పనులు చేయమన్నది? నువ్వు చేసిన పని వల్ల ఇన్ను యాంగు రెండు కూడా చనిపోయాయి. ఎవర్రా ఇలా చేసింది? జూలియా చేసింది. నన్నిరికిస్తున్నాడు. దీని వల్ల ఎంతో బలమైన భయంకరమైన ఒక మృగం పుట్టే అవకాశం ఉంది తెలుసా?